సారీ సారీ అమ్మ సార్ ఏదైతే లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి దగ్గరికి అయితే ఆ కాంగ్రెస్ నేతలు కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పటివరకే సీనియర్ నాయకులు విఎస్ హనుమంతరావు గారు వచ్చారు. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ గారు కూడా రావడం జరిగింది. సో ఫిరోజ్ ఖాన్ గారితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. సో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, అసలు బోనాలు ఫెస్టివల్స్ ఎట్లా జరుగుతున్నాయి, లాల్ దర్వాజు సింహవాహిని అమ్మవారి ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా చేస్తారనే అంశాల గురించి అయితే నాకు వచ్చి మాట్లాడదాం. సో ఫిరోజ్ ఖాన్ గారు ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు. సో ఎట్లా అనిపిస్తుంది సార్? ఇది ఎక్సలెంట్. ఇప్పుడే ఒక ప్రపోజల్ పెట్టిన తెలంగాణ గవర్నమెంట్కి దీనికంటే పెద్ద జాతర వరల్డ్లో ఉండదు. 40 డేస్ ఆఫ్ సెలబ్రేషన్, లక్షల లక్షల మంది పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా ఫెస్టివల్ ఉంటే సిటీ నుంచి ఊరికి పోతాం, కానీ ఇక్కడ ఊరు నుంచి సిటీకి వస్తాం. అండ్ ఆ బోనాల్ హిస్టరీ లోపల పోతే అమ్మ అందరికీ చల్లగా ఆరోగ్యంతో చూడు అని చెప్పింది. సో ఇక్కడ మతం లేదు, కులం లేదు, మానత్వం. దానికోసం ఫిరోజ్ ఖాన్ అమ్మ పిలిస్తేనే వచ్చేస్తా. సో నా ప్రపోజల్ ఏమంటే, మొత్తం వరల్డ్ నుంచి హైదరాబాద్ వస్తారు, వేరే స్టేట్ నుంచి హైదరాబాద్ వస్తారు, ఊరు నుంచి హైదరాబాద్ వస్తారు. ఈ గ్లోబల్ ఇమేజ్ హైదరాబాద్ పెంచాలి అంటే దీనికి ఒక టూరిజం ఫెస్టివల్ అని డిక్లేర్ చేయి. అండ్ మందిర్ కమిటీకి ఒక సజెషన్ పెట్టిన, వాలంటీర్స్ నెక్స్ట్ టైం వేరే కమ్యూనిటీది ఉండాలి. ఇప్పుడు బోనాలవుతుంది, వాలంటీర్స్ ముస్లిమ్స్ ఉండాలి, క్రిస్టియన్స్ ఉండాలి, సర్దార్జీ ఉండాలి, వేరే కులంస్ ఉండాలి. ఎందుకంటే ఇదే యూనిటీ మనం చూపించాలి. ఇదే నా సజెషన్. సో సార్ ఇంకా ఏర్పాటు ఎట్లా చేసింది రాష్ట్ర సర్కార్? గుడ్ గుడ్. కాంగ్రెస్లో ఉండి కూడా వాస్తవాలు చెప్తా. ఆర్ఎన్బి కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, మున్సిపల్ కానీ చాలా బాగా పనిచేస్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో సార్. సార్ హలో. రైట్, అందరికీ నమస్కారం. బోనాల పండుగ శుభాకాంక్షలు. చిన్నప్పటి నుంచి బోనాల పండుగ అంటే ఒక క్రేజ్ మాకు. ఇలా ఈ బోనాల పండుగ హిస్టరీలో పోతలేను, ఎందుకంటే బోనాల పండుగ హిస్టరీ మీ అందరికీ తెలుసు. కానీ నాకు ఏమర్థమైంది అంటే, మొత్తం వరల్డ్ ఇంత పెద్ద జాతర అసలు ఉండదు. థర్టీ నుంచి 40